గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, కృష్ణ గారు వీళ్ళ నలుగురికి రాజకీయాల్లో విసుకుపుట్టి బడికి చదువుకోటానికి వెళ్తారు. వీళ్ళ నలుగురికి మాస్టర్ గారు ఎల్బి శ్రీరామ్ గారు. వీళ్ళ నలుగురు ఉప్పు కప్పురంబు పద్యం చెప్తే అలాగుండదో నేను మీకు చేసి చూపిస్తాను. మొదటిగా ఎన్టీఆర్ గారు, ఏమిటి బ్రదర్ ఈ పద్యాన్ని మాతో మొదలు పెట్టమంటారా? ఉప్పు కప్పురంబు నొక్క పలుకునుండు, చోడా చుర్చుల జాడా వేరు, పురుషులందు పుణ్య పురుషులు, నేను నా కొడుకు హరికృష్ణ బ్రహ్మానందమూర్తి తారక రామ కప్పురం పద్యం అండి. అండి కృష్ణ గారు, మీరైనా కొంచెం కప్పురం పద్యం చెప్పండి. ఉప్పు కప్పురంబు నొక్క పలుకునుండు, చూడా చూచిన జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు, నేను నా కొడుకు మహేష్ బాబు యశోదా బ్రహ్మ విదే నిర్మలైన బ్రహ్మ. అండి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీరేమో కొంచెం ఉప్పు కప్పురం పద్యం చెప్పండి. ఉప్పు కప్పురంబు నొక్క పలుకునుండు అని నేను తెలియజేసుకుంటాను. చూడా చూడచ్చిన జాడవారు అనవడం మీకు తెలుసు, పురుషులందు పుణ్య పురుషులు ఎవరు ఉంటారు మేము తప్ప విశ్వదా బ్రహ్మ ఎన్టీఆర్ కప్పురం పద్యం చెప్పలేకుండా సెపరేట్. ఇండి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, మీరైనా కొంచెం ఉప్పు కప్పురం పద్యం చెప్పండి. అయ్యా అయ్యా వేమనా, ఉప్పు కప్పురం నొక్క పలుకును, చూడా చూడచిన జాడ వేరియా, ఏబిసిడి నందు వైఎస్ వేరియా, విశ్వదా బ్రహ్మ చంద్రబాబుదే పెద్ద డ్రామా.